ఎన్నికల రణక్షేత్రానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఈ ఉత్కంఠ పోరుకు దారితీసేలా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం దీనిలో భాగంగా ప్రజల నాడి తెలుసుకోవడంలో భాగంగా మనం దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఏమనుకుంటా ఉన్నారు, మరి అధికార మార్పు కోసం కోరుకుంటున్నారా, లేదంటే అధికార పక్షానికి మళ్ళీ పట్టం కట్టే పరిస్థితి కనబడతా ఉందా, అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల్లో ఈ గ్రామంకి ఎట్లా ఉంది అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికుల్ని లోడన్న కూడా ఉన్నాడు, అతను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మేము ఏదో టీఆర్ఎస్ ఇద్దామన్నా పాల్గొంటున్నాం. టీఆర్ఎస్ ఓటింగ్ చేసిన అంటే మీ గౌడ సంక్షేమం కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి మేము అనుకున్నాం, మేము అందరం కలిసి అనుకున్న విషయం. మేము కూడా మా టీఆర్ఎస్ కోటేజ్ కలిపియాలని. అంటే అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది ఇక్కడ కూడా. మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చినారు, బాగానే రోడ్లు వేళ్ళు బాగానే ఇచ్చినారు, బాగానే ఉందని చెప్పి ఆలోచన. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్నాయని? అన్నీ వచ్చేస్తున్నాయి మాకు. అన్నీ చేరుతున్నాయా? అంటే మీ మీ సంఘంలో కానీ బయట అయినా వస్తున్నాయి, మాకైనా వస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా ఏ టీ స్టాల్ చూసినా కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన చర్చనే జరుగుతూ ఉంది. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడ్డా కొద్దీ ఇక్కడ స్థానికులు కానీ ఓటర్స్ అందరూ వాళ్ళ మధ్యలో ఏముంది నిజంగా? మొదటికి ఎన్నికల ప్రచారం మొదలైనప్పటికీ ఇప్పటికీ ఏమన్నా వాళ్ళ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు జరిగిందా? మా అధికార పక్షం కానీ ఇంకా దానికి పట్టం కట్టాలనుకుంటున్నారా, అధికార మార్పిడి కోరుకుంటున్నారా? ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి. చెప్పండి. మీ పేరు? నా పేరు నరసింహ. నరసింహ గారు, మీ మీ గంభీర్పూర్ గ్రామంలో అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి గంభీర్పూర్ గ్రామంలో అభివృద్ధి అని అంటే గత 50 సంవత్సరాల లేని అభివృద్ధి ఈ 6 సంవత్సరాలలోనే మేము అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. అంత గుర్తు చేస్తాం, ఖచ్చితంగా కారు గుర్తును గెలిపిస్తాం. ఎందుకోసం కారు గుర్తును గెలిపిస్తాము అని చెప్పానంటే ఫస్ట్ మాకు టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏం చెప్పాడంటే మేనిఫెస్టోలో 24 అవర్స్ 24 గంటలు కరెంటు అన్నాడు. 24 గంటల కరెంటు ఒక నిమిషం కూడా పోకుండా వస్తుంది మాకు. ఇప్పుడు ఎప్పుడన్నా మాకు అవసరం ఉండి తీసేయరా నాయన అని చెప్పారంటేనే తీసేస్తాను కావస్తా ఉంది. మాకు సార్ పర్మిషన్ కావాలి, సార్ పర్మిషన్ ఉంటేనే తీసేస్తాం, లేకపోతే లేదా అని చెప్పారు. మాకు ఇప్పుడు కరెంటు తోటి ప్రాబ్లం లేనటువంటిది. అంటే ఏదన్నా ఫంక్షన్ జరిగితే కాసేపు కరెంట్ వేయండి బాబు, కరెంట్ వేయండి సార్ అని అడుకునే పరిస్థితి నుంచి మాకు చిన్న వైర్ చదువుకునే పని ఉంది, కరెంట్ కాసేపు తీసేయండి అని అడుకునే పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రైతులకంటే చూసుకుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పంటకు, 5,000 రూపాయలు రైతు బంధుకి ఇస్తున్నాడు. ఏ పేదింట్లనో పెద్దింట్లనో ఏ ఇంట్లో ఏ వ్యక్తి అయినా ప్రమాదవశాత్తు చనిపోవచ్చు, లేకపోతే సాధారణంగా చనిపోవచ్చు. ఇద్దరు నుంచి 15 రోజులలో 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద వస్తున్నాయి. ప్రతి రైతుకు 5,000 రూపాయలు పంట బీమా వస్తుంది. పేదింటి ఆడపిల్ల కావచ్చు, పెద్దింటి ఆడపిల్ల కావచ్చు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం వస్తుంది. ముస్లింలకు షాది ముబారక్ వస్తుంది. ముసలి వాళ్ళకు 2,016 రూపాయలు పింఛన్ వస్తుంది. బీడీలకు, బీడీలు చేసే వాళ్లకు 2,016 రూపాయలు వాళ్ళకి వస్తుంది. వికలాంగులకు వచ్చేసి 3,016 రూపాయలు వస్తుంది. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి? అంటే ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, రామలింగారెడ్డి గారు మరణంతో ఉప ఎన్నికలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఓటర్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరు కొట్టారు? ఇప్పటివరకు జనం నాడు ఎవరు పట్టుకోలేదు అంటారా? మీరెవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మంచి క్యాండిడేట్ ఇంకా ఇంకా ఏమైనా ఇంకా డిసైడ్ చేసుకోలేదు క్యాండిడేట్ ఎవరని? ఓకే సరే. అభివృద్ధి ఎట్లా ఉంది మీ ఊర్లో? మామూలుగా. మామూలుగా ఉందా? అంటే మార్పు ఏమైనా కోరుకుంటున్నారా మీరు? మార్పు మస్తుగానే చేసేది. లీడర్ అనేటువంటి ఉంటే జనాలు ఉండాలి, సస్తే పాడే మీద ఉండాలి. అదే అన్న నేను, అదే మా నేను. అన్న ఉన్నా పోయినా, అన్న పోయిండు, అక్క ఉంది, అక్క ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు మేము అక్కకి అండ మేము టీఆర్ఎస్కి అండ. సారు కారు అనేది మా నినాదం. అంటే ఈ సందర్భంగా ఆయనే రామలింగారెడ్డి గారు చివరి దశలో వాళ్ళ భార్యకు చెప్పినటువంటి మాటను కూడా గుర్తు చేశారు. నాయకుడు అనేటోడు ఉంటే జనంలో ఉండాలి, స్వస్తే పాడ మీద ఉండాలనే ఒక పదాన్ని కూడా ఇక్కడ వీళ్ళు గుర్తు చేస్తున్న సందర్భం చూసుకోవాలి. ఎందుకంటే గత 3 సార్లు పోటీ చేశాడు రఘునందనరావు గారు. ఎప్పుడు పోటీ చేసి నాడే ఉంటారు, తెల్లంటే హైదరాబాద్లో పడుతుంది. ఈ లీడర్ ఎట్లా నమ్ముతారు విలేజ్ వాళ్ళు? ఎక్కడైనా ఒక ఇద్దరు పోయి ఉండొచ్చు, కానీ ఆ పోయిన వాళ్ళు కూడా మా వాళ్ళు మాత్రం మళ్ళీ తిరిగి వస్తారు ఆ నమ్మకం మాకు ఉంది. మండలంలో కూడా ఎక్కడ వాళ్ళ పెద్దగా ఏం లేదు, డబ్బులు ఇచ్చి మాత్రమే ఆకట్టుకోగలుగుతున్నారు కానీ జనాన్ని రియల్గా వాళ్ళ మనసులో వాళ్ళు ఎక్కడా లేదు. అది రాదు కూడా వాళ్ళకు, బీజేపీ అనే కమలం అనేది లేదు రాదు.